నేను ఫస్ట్ టైం ఆ హైవేలో విన్నది మిది జేడి చక్రవర్తి గారి ఇంటర్వ్యూ. ఆడియో ఫంక్షన్ దయా చూసింది తను, అసలు మా సినిమాలో పాటలు లేవు, ఆడియో ఫంక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది. తర్వాత నాకు ఫోన్ చేసి హేమంత్ చచ్చిపోతున్నాడు అంది నవ్వలేక. అవును, ఒక విషయం చెప్పండి, మీ స్కూలింగ్ అంతా న్యూయార్క్లో అయిందని నెట్లో ఉంది, నిజమా? మనం పని చేద్దాం, ఇంటర్వ్యూలో కొన్ని కొన్ని అబద్ధాలు చెప్తాం, ఓకే? ఏ అబద్ధాలు మీరు పట్టాలి ఇప్పుడు? నిజమా అబద్ధమా? నిజం. ఇప్పుడు న్యూయార్క్లో చదివేట్లేదు చెప్పండి. సీరియస్లీ సీరియస్లీ మీ మీద ఒట్టు. నేను న్యూయార్క్ ఏంటండి, ధోని గారి మీద తలా ధోని. మేము కమెంటరీ చెప్తున్నా కూడా ధోని అనాలి, ధోని కాదు బాబు తలా అనేస్తుంటారు. త్రీ బిగ్గీస్ నేను ముగ్గురు చూసాను కదా, అంటే సక్సెస్ ఊరికే రాదు కదండి. కరెక్ట్. ధోని ఒకడు, విరాట్ ఒకడు, అండ్ రోహిత్ శర్మ. నా డౌట్ ఏంటంటే, మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇదే టాకటివా, లేకపోతే ఎస్పెషల్లీ ఆర్జేగా అయిన తర్వాత మీరు ఇంత టాకటివ్ అయ్యారా? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఎవడో ఒకడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మిగులుతాడు, అది నేను అయిపోయాను. మీ అబ్బాయిలు అలా ఉండాలి అనుకుంటారు కూడా? అనుకుంటారు అనుకుంటారు కదా. మా బాబాయ్ ఉన్నారు, ఆయన ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్. ఓకే. ఎంత హిలేరియస్ అంటే, నేను ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇట్లా ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, రే ఎక్కే ముందు ఒకసారి అది గాల్లో టైర్ అది ఉందే ఒకసారి చూసుకో, అది పెట్రోల్ ఉంది ఒకసారి పైలట్తో అది మాట్లాడు, తర్వాత మధ్యలో దాహం వేస్తే సూర్యాపేట దగ్గర ఒకసారి ఆగమను. సరే, మీ సిబ్లింగ్స్ ఉన్నారా? మీరు ఒక్కరేనా? అంటే ఉన్నారండి, కానీ నాకు తెలిసి వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు అనుకుంటా, మనం చేసిన పనులకి. నా ఇంటర్వ్యూస్ అన్ని ఒక బయోగ్రఫీలో ఉంటాయి బేసిక్గా, మీరు చెప్పను అంటే ఎలాగా? నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు పుస్తకం రాద్దాం అంటారు? అయ్యా రాద్దాం సరదాగా, ఇంకో 5 ఏళ్ళు నేను రిటైర్ అయిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సీరియస్లీ? వర్కింగ్ లైఫ్ వద్దని. ఆగండి, రిటైర్ ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. సో నాకు ఐ హావ్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. వాట్స్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్? నాకు ఒక బుజ్జి ఇల్లు, చిన్న తులసికోట. నాకేంటంటే, నేను పోయే లోపల ఒక క్రికెట్ కి కమెంటేటర్ అవడం అంటే మామూలు విషయమా? కామెంటరీ టైం లో ఉన్నంత ఫోకస్ నేను నా లైఫ్ లో ఎప్పుడూ లేదు. అంత ఫోకస్డ్ గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్ లైక్ లైవ్ జరుగుతుంది కదా. నేను మొన్న ఒక కాఫీ షాప్ కి వెళ్ళాను కలడానికి, అక్కడ వ్యాలీ పార్కింగ్ తీసుకుని అదేంటే నన్ను కమెంటరీ పోలేదా అన్నాడు. ఈ చిన్న కారు నాది కాదు. కానీ ఎందుకు మానేశారు మిర్చిలో? ఐ వర్క్ దేర్ ఫర్ 12 ఇయర్స్. మీకు లోపల అనిపించలా, ఓకే ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏం వెతుక్కోవాలి ఏంటి? అరే నువ్వు రేడియో వదిలేసావా అంటే బెటర్, ఇంకెప్పుడు పోతావరా బాబు అని ఆ మాట అనిపించుకునే కంటే ఐ మూవ్డ్ అవుట్. కానీ నేను ఎప్పుడూ అనుకోలా క్రికెట్ లో తెలుగులో కూడా కమెంటరీ వస్తుంది. నేను తెలుగులో కమెంటరీ చెప్తాను అన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ చెప్తా, మా కిరణ్ తెలుసు కదా రేడియో మిర్చి కిరణ్, ఈడు బుట్టి ఎటు కర బుట్టి. ఫస్ట్ ఏమన్నా తెలుసా, అరే నీ ఇలాంటి విన్నాను రా, నేను జురాసిక్ పార్క్ తెలుగు చూసినప్పుడు ఇదే డైలాగ్ వచ్చింది, తన అమ్మ కోపం వచ్చింది అంటాడు ఇంగ్లీష్లో, ద మదర్ ఈజ్ యాంగ్రీ అని వస్తే తెలుగులో ఏడు తన అమ్మ కోపం వచ్చింది అన్నాడు రా అన్నాడు. నన్ను సమీర్ చెప్పాడు అనుకుంటా, ఫస్ట్ నేను కామెంటరీ చేసి వచ్చి ఎరా విన్నావా, అరే మర్చిపోయాను మొత్తం మ్యాచ్ చూసా మ్యూట్లో ఉండే అన్నాడు. మా బాబాయ్ మా బాబాయ్ అని చెప్పాను, ఆయన ఏమన్నా తెలుసా, ఏ భలే ఉంది రా అర్థం ఏంటి ఇంకా బాగుండేది అన్నాడు. అర్థమైంటేనా? స్టార్ స్పోర్ట్స్ లో వెంకట్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఈత రాని వాళ్ళు ఎవరన్నా నీళ్ళలో పడిపోతే వాళ్ళని బయటకు వెళ్ళదు సార్ తెలుసా, లేదు జుట్టు పట్టుకొని అయ్యో నారాయణ, ఒకవేళ మీరు ఏమైనా మునిగిపోతున్నారు అనుకోండి చేస్తారు కదా, మిమ్మల్ని ఆదుకోవడానికి వెళ్ళినాడు జుట్టు పట్టుకుని బయట తీసుకొస్తాడు. ఓకే. అలా నన్ను జుట్టు పట్టుకుని తీసుకొచ్చినాడు వెంకట్. ఓకే. చాలా మంచి, అంటే వెనక్కి తిరిగి చాలా సార్లు ఆయన చేయి కొరికేసినా సరే ఆయన భరించాడు. అయ్యయ్యో. త్రికరణ్ గారు నాకు గొప్ప మాట చెప్పారు, అల్టిమేట్ ఆది గురు అంటే నాకు తిరిగిన గారు. కాశీ వెళ్ళాను నేను కిరణ్ గారితోనే, బోట్లో ఉన్నాం, ఈ నా పక్కన ఉన్నాడు, గంగలోంచి ఇలా నీళ్ళు వెళ్ళి తీసి ఇట్లా నడుచుకుంటున్నాడు, గంగరా అన్నాడు. మా బోటోడు పాందిని పుచ్చుకొని ఉమ్మాడు. అబ్బా ఆ బోటోడు నాకు లిప్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్నాడు. ఇంతమంది ఉండగా అవకాశం రావడం అంటే గొప్ప విషయం కదా. మీకు భూటాన్ లాటరీ గురించి తెలుసా అండి? లాటరీ తెలుసు. 100,000 మంది ఉంటారు ఒకటికి టికెట్ దొరుకుతుంది, అది ఆడి స్కిల్ కాదు కదా. ఆ భూటాన్ లాటరీ నాకు తెలియదు కాదు. ఇందుకే మూవీస్లో మీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా దొరికింది? నందిని గారికి మీరేమో సెంటిమెంట్ అని ఒకసారి నేను విన్నాను. తగ్గేది లేని ఆవిడకి పెట్టాలి ఫస్ట్. అసలు నాకు కుక్కలని చాలా భయం అండి. అమ్మ అవి నాకు కూడా భయం. కళ్యాణ్ వైభవ సినిమా చేస్తున్నప్పుడు ఒక పాటలో ఆ కుక్క మన మీదకి వచ్చి నాకేస్తుంటే అది ఏం చేయదు ఏం చేయదు అంటారు కదా, అదే కదా ఏం చేయదు నాకు కదరా దానికి చెప్పాలి కదా నువ్వు. అవును, నేనేమనుకున్నా అంటే ఇక్కడ హైదరాబాద్ లో మ్యాచ్ అయితే హైదరాబాద్ లోంచి మీరు చూసి
డాక్యుమెంటరీ చేస్తున్నారేమో చాలా మంది అదే అనుకుంటారండి, అందుకే నేను ఫోన్ చేసి టికెట్లు ఎడుతుంటారు. దుర్మార్గుడు, నేను అడిగానని చెప్పి నా ముందే చెప్తారు. ముంబైలో వి హావ్ ఎ స్టూడియో, ఇక్కడ తెలుగు, ఇక్కడ తమిళ, ఇక్కడ మలయాళం, ఇక్కడ పంజాబీ, ఇలా. ఓకే, అంటే నౌ జియో సినిమాస్ 13 లాంగ్వేజెస్ కదా. ప్రతికి సమీర్కి మీకు అంత బాగా వేవలెంత్ కలిసిందా? ఎక్కడ పోయిన ఇద్దరు కలిసిపోతున్నారు, ఏంటి సంగతులు? అంటే కొన్ని మీకు ఎలా చెప్పాలి, పూర్వజన్మ పాపాలు కొన్ని ఉంటాయండి. అచ్చా పాపాలు? ఇప్పుడు ఇష్టం ఏంటంటే మా ఇద్దరు డిసైడ్ అవ్వాల్సింది ఎవడు పాపం చేసేటని.